పెరిగిన పెట్రోల్ డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించినా మన రాష్ట్రంలో 22 రూపాయలు వ్యాట్ ను తగ్గించుకుండా పేద మధ్యతరగతి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధరను తగ్గించాలని నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. వాహనదారులకే గాక రాష్ట్రంలో అనేక వర్గాలకి అనేక ప్రజలకి పెట్రోల్ డీజిల్ ధరల వల్ల ఎంత నష్టపోతున్నాం అనేది వ్యక్తం చేయడానికి కృషి చేస్తున్నటువంటి మూడు మండల పార్టీ అధ్యక్షులకి సీనియర్ నాయకులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పంతొమ్మిదికి ముందు కేవలం 70 రూపాయలు ఉంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని సంపూర్ణంగా బలపరిచే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 110 రూపాయలు డీజిల్ పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్ 22 రూపాయలు ఒక్కొక్క లీటర్ మీద 22 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విధిస్తా ఉంది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం విధించిన 22 రూపాయలు మీరు తగ్గించండి, తద్వారా రైతాంగానికి కానీ మధ్యతరగతి వాళ్ళకు కానీ అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు కానీ పరిశ్రమలకు కానీ కొద్దిగా వెలిసిపోటు వస్తుందని చెప్పని ఈరోజు మా ప్రియతమ నాయకులు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో కూడా ఈరోజు పెట్రోల్ బంకులు